హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ నిశ్చల ప్రేమ విక్రమపుర రాజుకు ఒక్కడే కుమారుడు అతని పేరు ధీరమతి అతను ఉదార స్వభావుడు శాంతుడు సజ్జనుడు సకల సద్గుణ సంపన్నుడును కానీ క్షత్రియోచితమైన యుద్ధాసక్తి అస్త్ర మొదలైన మొదలైనవేవీ అతనిలో లేవు అతని ప్రియురాలి పేరు మంజరి ఆమె విక్రమపురి రాజు యొక్క సామంతుడి కుమార్తె ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు సామంతుడు ఆమెను కొందరు దొంగల వద్ద నుంచి కాపాడి తన కుమార్తెలాగా పెంచి పెద్ద చేశాడు ఆమె అదృష్టం కొద్దీ యువరాజే ఆమెను ప్రేమించాడు అయితే తన కుమారుడు ఒక అనామకురాలిని ప్రేమించటం రాజుకే మాత్రము ఇష్టం లేదు కానీ ధీరమతి నేను మంజరిని పెళ్లాడటానికి లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అని స్పష్టంగా చెప్పేశాడు రాజుకు ఆగ్రహం వచ్చింది ఆయన సామంతుని పిలిచి నీ కూతుర్ని దేశాంతరాలకు పంపేయి ఆ ముఖం కనిపించిందో నిలువున దహనం చేయిస్తాను అని భయపెట్టాడు సామంతుడు బెదిరిపోయాడు ఆయన తన కుమార్తెను మేడమీది చీకటి కొట్టులో పెట్టించి ఆమెకు సేవ చేయటానికి ఒక ముసలిదాన్ని ఏర్పాటు చేశాడు మంజరి అప్పటి నుంచి కనిపించటం లేదు ధీరమతి సామంతుడి ఇంటికి వెళ్ళి ఆమెను గురించి అడిగితే సామంతుడు మహారాజుగారు తీవ్రమైన ఆంక్ష పెట్టారు మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోరాదు కలిసి మాట్లాడుకోరాదు అన్నాడు ధీరమతి ఇంటికి పోయి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకొని దుఃఖించాడు ఇదే సమయంలో విక్రమపురం కోట మీదకి పొరుగురాజైన కేశవపుర రాజు దండెత్తి వచ్చాడు విక్రమపుర రాజు తన కొడుకు దగ్గరికి వెళ్ళి పిరికివాడ అవతల శత్రువులు వచ్చి కోటను ముట్టడి వేశారు నువ్వు సైన్యాలకు ముందుండి శత్రువులను తరిమికొట్టకపోగా ఇలా పడుకొని మూలగటానికి నీకు సిగ్గులేదా అన్నాడు నేను మంజరిని పెళ్లాడలేకపోయాక నగరం ఏమైతే నాకేం అన్నాడు ధీరమతి నువ్వు కులగోత్రాలు లేని దాన్ని పెళ్లాడే కన్నా నగరం నాశనమైన మేలేనని నాకు తోస్తుంది అన్నాడు రాజు కోపంగా ఆయన వెళ్ళిపోబోతుంటే ధీరమతికి ఒక ఆలోచన వచ్చింది అతను తన తండ్రితో ఒక షరతు మీద నేను యుద్ధానికి పోతాను యుద్ధం నుంచి తిరిగి వచ్చాక మంజరిని ఒక్కసారి కలుసుకొని మాట్లాడనివ్వాలి అన్నాడు అందుకు రాజు కూడా సరే అన్నాడు ఇందుకు ధీరమతి ఎగిరి గంతేశాడు అతను చప్పున కవచం ధరించి నడుముకు కత్తి కట్టుకొని బల్లెము డాలు చేతపట్టి గుర్రాన్నెక్కి ఆ క్షణంలోనే మంజరిని కలుసుకోబోతున్న వాడిలాగా అమితోత్సాహంగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ ముందుకు సాగాడు తన గుర్రం ఎటుకేసిపోతున్నది కూడా అతను లేదు అతను తన సేనను అధిగమించి చాలా దూరం వెళ్ళాడు శత్రు సైనికులు అతని గుర్రాన్ని ఆపి అతన్ని ఖైదుగా పట్టుకొని అతని చేత ఉన్న బల్యము డాలు లాగేసి అతన్ని తీసుకుపోయి శత్రురాజు ముందుంచారు మంజరిని కలుసుకొని మాట్లాడబోతున్నట్టు కలలు కంటున్న ధీరమతికి తాను శత్రువులకు చిక్కానని శత్రురాజు డేరాలో ఉన్నానని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది వీడు విక్రమపుర మహారాజు వీణ్ణి తలనరికి చంపండి అన్నాడు శత్రురాజు ఆ మాట వినగానే ధీరమతికి శివమెత్తింది ఆయన చప్పున మొలలో ఉన్న కత్తిని తీసి తనను పట్టుకున్న సైనికులను రెప్పపాటులో చండాడి శత్రురాజు డేరా నుంచి బయటపడి తన కోటకేసి పరిగెత్తాడు దొరికిన శత్రువు తప్పించుకొని పారిపోతున్నాడన్న ఆందోళనలో శత్రురాజు గుర్రం మీద నుంచి అతన్ని వెంబడించాడు ధీరమతి శత్రురాజును గుర్రం మీద నుంచి కిందికి ఈడ్చి ఖైదుగా పట్టుకొని ఈడ్చుకుంటూ తన కోట చేరుకున్నాడు యుద్ధం అయిపోయింది శత్రురాజు బందీగా దొరికాడు నీ పని పూర్తి చేశాను ఇక నీ మాట నిలబెట్టుకొని నన్ను మంజరిని చూడని అన్నాడు ధీరమతి తండ్రితో అలాంటి మాట నిలబెట్టుకోవలసిన పనిలేదు అన్నాడు తండ్రి వెంటనే ధీరమతి శత్రురాజు కట్లు విప్పి అతనికొక గుర్రం ఇచ్చి వెళ్ళు బాబు వెళ్ళు నువ్వు నాకు చిక్కనూ లేదు నేను నిన్ను పట్టుకోనూ లేదు అన్నాడు రాజుకు కొడుకుపైన పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన అతన్ని చీకటి కొట్టులో పెట్టించాడు ఈ వార్త నగరమంతటా పొక్కింది మంజరి ఆ నగరం విడిచి వెళ్ళిపోవటానికని నిశ్చయించుకొని ఒక చీకటి రాత్రి నల్లని బట్ట నిలువునా కప్పుకొని ఎవరితోనూ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆమె నగరం దాటి అరణ్య ప్రాంతం దాకా వెళ్ళి దాకా పొదల మధ్య పడుకొని నిద్రపోయింది ఆమె తిరిగి లేచేసరికి గొర్రెలు కాసే కుర్రాళ్ళు కనపడ్డారు అబ్బాయిలు మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా అయినట్లయితే ఈ దేశపు యువరాజు ఇటుగా వేటకు వచ్చినప్పుడు మీరు ఆయనతో ఈ దిక్కుగా వెళితే వేటకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పండి అని అన్నది ఆ కుర్రాళ్ళు అందుకు సరేనన్నారు మంజరి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి పొదరిల్లు చూసుకొని ధీరమతి కోసం ఎదురు చూస్తూ ఉండసాగింది తన పెంపుడు కూతురు మంజరి వెళ్ళిపోయిందని తెలిసి సామంతుడు రాజు వద్దకు వెళ్ళి మహారాజా యువరాజును ఎందుకు నిష్కారణంగా ఖైదు చేశారు మంజరి దేశం విడిచి వెళ్లిపోయింది ఆమె యువరాజుకు ఇక కనపడే అవకాశం లేదు అని చెప్పాడు రాజు యువరాజును ఖైదు నుంచి విడిపించాడు ధీరమతికి జనం మధ్య ఉండబుద్ధి పుట్టక గొర్రమెక్కి నగరం దాటి అరణ్యం కేసి వెళ్ళాడు అక్కడ కొందరు గొర్రెలు కాసే కుర్రాళ్ళు అతనికి ఎదురు వచ్చి అయ్యా మీరేనా యువరాజు గారు అయితే ఈ వనంలో ఉండే దేవత మీతో ఒక మాట చెప్పమంది ఇటుగా పోతే తమ వేటకు అనుకూలంగా ఉంటుందట ఆవిడ మీతో ఈ మాట చెప్పమన్నది మేము చెప్పాం అని అన్నారు వాళ్లతో ఆ మాట చెప్పింది మంజరి అయ్యి ఉంటుందని ఆమె ఈ అరణ్యంలోనే తన కోసం వేచి ఉండవచ్చునని ఆశ పుట్టి ధీరమతి వాళ్ళు చూపిన దిక్కుగా బయలుదేరి చీకటి పడే వేలకు ఆమె ఉండే పొదరిల్లు చేరుకున్నాడు ఎంతో కాలానికి తిరిగి ఒకరినొకరు చూసుకొని వాళ్ళు అపారమైన ఆనందం పొందారు కాని వాళ్ళు ఆ వనంలో ఉండటం ప్రమాదకరం మీ నాన్నగారి మనుషులు నీ కోసం వెతుకుతూ వచ్చి నన్ను చూశారంటే నన్ను నిలువునా తగలేస్తారు అన్నది మంజరి మర్నాడు తెల్లవారుజామునే మంజరిని తన గుర్రం మీద ఎక్కించుకొని సముద్ర తీరం కేసి బయలుదేరాడు ధీరమతి అదృష్టవశాత్తు వారికి గజద్వీపానికి వెళుతున్న పడవ ఒకటి రేవులా కనిపించింది వాళ్ళు దానిలో ఎక్కి గజద్వీపానికి వెళ్ళి అక్కడి రాజుకు అతిథులుగా కొంతకాలం సుఖంగా గడిపారు అంతలో ఒక నాడు వ్యాఘ్రద్వీప రాజు తన నౌకలలో సైనికులతో సహా వచ్చిపడి గజద్వీపాన్ని కొల్లగొట్టించాడు అతని సైనికులు బందిపోటుల్లాగా దొరికినంత సొమ్ము దోచుకొని అందినంత మందిని పట్టుకొని తమ నౌకలను చేరుకున్నారు అలా వాళ్లకు చిక్కిన వారిలో ధీరమతి మంజరి కూడా ఉన్నారు ఈ విధంగా దొరికిన మనుషులను వాళ్ళు బానిసలుగా ఉంచుకునేవారు సైనికులు తమకు దొరికిన వారిలో మంజరిని తమ రాజుగారికి కానుకగా ఇచ్చి ఆయన నౌకలోకి ఎక్కించారు ధీరమతిని వేరొక నౌకలోకి ఎక్కించారు నౌకలు గజద్వీపం నుంచి వ్యాఘ్రద్వీపానికి వెళ్ళే దారిలో ఉప్పెన వచ్చి ధీరమతి ఉండిన నౌక మిగిలిన వాటి నుంచి వేరుపడి విక్రమపుర సమీపంలో గల కొండలకు కొట్టుకొని బద్దలైంది కొద్ది రోజుల క్రితమే తన తండ్రి చనిపోయాడని తన కోసం తెగ వెతుకుతున్నారని ధీరమతి తెలుసుకున్నాడు అతను అతి వేగంగా తన నగరానికి తిరిగి వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు నిజానికి మంజరి కూడా తన దేశం చేరుకుంది ఆమె ఎక్కిన ఓడ వ్యాఘ్రద్వీపానికి సమీపించేటప్పుడు ఆమె ఇదంతా నాకు తెలిసిన చోటే అన్నది ఆశ్చర్యపడుతూ అది చూసి వ్యాఘ్రద్వీప రాజు ఆమె పుట్టు పూర్వత్రాలు విచారించగా మంజరి తన కూతురేనని ఆయనకు తెలిసిపోయింది ఆమెను పదిహేనేళ్ల క్రితం సముద్రపు దొంగలు ఎత్తుకుపోయారు వాళ్ళ నుంచే సామంతుడు ఆమెను కొనుక్కున్నాడు ఏనాడో పోయిన తన కుమార్తె తిరిగి దొరికినందుకు రాజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపించి ఆమె పెళ్లి గురించి తన భార్యతోనూ మంత్రులతోనూ ఆలోచనలు సాగించాడు తన తల్లిదండ్రులను చేరుకున్న సంతోషం మంజరికి దక్కనే లేదు ఆమెకు ధీరమతి ఏమయ్యాడోనన్న విచారం తప్ప మనసులో మరొకటి లేదు అందుచేత ఒకనాడు మగవేషం వేసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి వర్తకుల పడవలో ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి ప్రయాణం చేస్తూ తన ప్రేమ కథను ఒక పాటగా తయారు చేసుకొని కాలక్రమాన మంజరి విక్రమపురం చేరింది ఆ దేశంలో అడుగుపెట్టగానే ఆమెకు ధీరమతి రాజుగా ఏరుతున్నట్టు తెలిసింది ఆమె ఎలాగో రాజదర్శనం చేసుకొని ధీరమతి ముందు తాను తయారు చేసిన పాట పాడింది అది తన ప్రణయగాదేనని తెలుసుకొని ధీరమతి ఆత్రంగా చివరికి మంజరి ఏమైంది ఎవరిని పెళ్లాడింది అని అడిగాడు మంజరి మరెవరిని పెళ్లాడుతుంది మరొకరిని ఎలా ప్రేమిస్తుంది అన్నది మగవేషంలో ఉన్న మంజరి అయితే తన ప్రియుడి దగ్గరికి ఎందుకు పోదు వాడు మాత్రం మరొకతని ఎలా పెళ్లాడతాడు అన్నాడు ధీరమతి బాధపడుతూ అందుకే మంజరి తన ప్రియుణ్ణి వెతుక్కుంటూ సముద్రాలు దాటి వచ్చింది నేనే మంజరిని అన్నది మంజరి ధీరమతి పొందిన ఆనందానికి హద్దులు లేవు అతను అప్పటికప్పుడే తన వివాహానికి ఏర్పాట్లు చేయించి ఆమెను తన రాణిగా చేసుకొని చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు ఇలా నిచ్చల ప్రేమ అనే ఈ కథ సమాప్తమైంది ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్